అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భద్రా షో కార్యక్రమానికి. మిత్రులారా, అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరు, నేను, అందరం కూడా బాగుండాలి. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అంటే పేర్లోనే ఉంది, నమ్మకాలు. ప్రపంచ మానవ జనాభాలో నమ్మకాలు, అమ్మకాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఇప్పటిదాకా. అందుకే భారత రాజ్యాంగంలో స్పష్టంగా మూఢనమ్మకాల మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగ రచనలో చెప్పారు. అదేవిధంగా దైవత్వం గురించి, మతాల గురించి, అదేవిధంగా అన్ని రకాల గ్రంథాలు, సిద్ధాంతాల గురించి కూడా ఆయన చాలా అద్భుతంగా విపులీకరించారు. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో, అంటే మతి లేని కార్యక్రమం మదనపల్లిలో జరిగింది. ఎందుకనంటే ఆ తండ్రి గారు వచ్చేసి పురుషోత్తం నాయుడు గారు, ఒక గొప్ప ఉన్నత విద్యావంతుడు. ఆయన దాదాపుగా ఆ పురుషోత్తం నాయుడు గారు ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి. ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ గౌ డిగ్రీ కాలేజ్ మదనపల్లిలో. అదేవిధంగా వారి జీవిత భాగస్వామి శ్రీమతి పద్మజ గారు కూడా ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఆమె గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. అంటే ఈ ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు. అంటే మనం ఎప్పుడైనా కూడా తమస్సోమ జ్యోతిర్గమయ ముత్యోర్మ అమృతాంగమయ అని స్కూల్లో చదువుకుంటాం. అంటే చీకటిని తరమాల, జ్ఞానాన్ని వికసింపచేయాలి, ఓ జ్ఞాన జ్యోతి సమాజాన్ని నడిపించాలి. అందుకే మనం అన్ని విద్యాలయాలలో తమస్సోమ జ్యోతిర్గమయ అని చెప్పి చాలా అద్భుతంగా పెద్దలు మన స్కూల్ గోడల మీద, కాలేజీ గోడల మీద, విశ్వవిద్యాలయాల గోడల మీద అద్భుతంగా రాసుకున్నాం. కానీ ఇక్కడ ఈ ఇద్దరి సంఘటన, వారి కూతుర్లు ఇద్దరిని కూడా వారు పాపం, అంటే వారి చేజేతులారా వాళ్ళ పిల్లల్ని వారు మూఢనమ్మకాల పేరు మీద చంపడం, నిజంగా ఇప్పుడు దేశంలో, పైగా ముఖ్యంగా ఈ మధ్యలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బెనారస్ విశ్వవిద్యాలయంలో ఈ చేతబడులు తాంత్రిక విద్యల మీద కూడా ఒక కోర్సు ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు ప్రజలంతా కూడా ఆ కోర్సు నేర్చుకుంటే ఇలాంటి విద్యలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లా కన్న కూతుర్ని, కన్న తల్లిదండ్రుల్ని చంపడం మంచిదా కాదా అనేది ఒకటి మనం నేర్చుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, ఎస్, వాళ్ళ బిడ్డల్ని వారే జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు చంపడంలో ఏ విధమైన తప్పు లేదని కూడా ఈ శుద్ర పూజల్ని, ఈ చేతబడుల్ని, తాంత్రిక విద్యల్ని నమ్మేవారు ఖచ్చితంగా దీన్ని బలంగా బలపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళ పెద్దమ్మాయిని చంపి దాదాపుగా ఓ 10 రోజుల నుంచి ఆమె లేసొస్తుంది అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక 1 వారం రోజుల పాటు ఆ నగ్నంగా ఆ శవం చుట్టూ కూర్చొని, శవం అనగొచ్చు అనకూడదు, ఎందుకంటే మరి ఇప్పుడు నేను తప్పన్నట్టయితే ఆ యొక్క శక్తి ముందు కూర్చొని వీళ్ళు ముగ్గురు కూడా నగ్నంగా పూజలు కూడా చేసినట్టుగా వారు వారి విచారణలో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, నిజంగా ఇది మనమందరం కూడా సిగ్గుతో, నిస్సిగ్గుగా దీనిని ఖండించాల్సిన సమయం, సందర్భం తక్షణ అవసరం ఉంది. ఎందుకంటే భక్తి పేరు మీద, ముఖ్యంగా మూఢనమ్మకాల పేరు మీద ఒక మనిషిని ఇంకో మనిషి చంపేటువంటి హేయమైన సమాజం ఏ సమాజం కూడా, ఏ వ్యవస్థ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇంకోటి కన్న పిల్లల్ని తల్లిదండ్రులు చంపే హక్కు ఏ చట్టంలో లేదు, ఏ మత గ్రంథాల్లో లేదు. సరే, ఏదో పురాణాలలో అవన్నీ కూడా మనం ఎవరూ చూడలే కాబట్టి పురాణాలన్నీ కూడా ఎవరో ఒక రాసినాయని మనం అంటాం. కానీ ఈరోజు ఇంత గొప్ప చదువులు చదువుకొని, ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ అంటే ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి, ఆవిడ మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఇద్దరు కన్న బిడ్డల్ని అంటే డంబుల్స్తో కొట్టి చంపారంటే ఇంతకంటే నీచం మనం ఎక్కడా చూడమేమో. కాబట్టి మరి ఈ సందర్భంలో భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఈ చేతబడి తాంత్రిక విద్యల మీద అంటే పిహెచ్డీలు, పీజీలు ఇవ్వడానికి సిద్ధమవుతుందంటే ఇది ఏ దిశగా మన దేశం ప్రయాణిస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేశం నిజంగానే అభివృద్ధి చెందాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇటువంటి మూఢనమ్మకాల్ని, ఇటువంటి దుష్టశక్తుల్ని, ఇటువంటి పీడశక్తుల్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే సైన్స్ మాత్రమే. ఎందుకంటే మిత్రులారా, ఇంతమంది మంత్రగాళ్ళు, ఇంతమంది బాబాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని రకాలైనటువంటి చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇవేవి కూడా కరోనాని అడ్డుకోలేకపోయినాయి. నేను చెప్పేది అబద్ధమైతే
మీరు దయచేసి ఈ వీడియోని చూడకండి. నేను చెప్పేది నిజమైతే మీరు ఈ మూఢనమ్మకాల మీద మీ కలాన్ని బలంగా వినిపించండి. మూఢనమ్మకాలు సమాజ గమనాన్ని వ్యవస్థని సర్వనాశనం చేస్తాయనడానికి ఇంతకంటే దుర్ఘటనలు మనకి ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇదెక్కడి న్యాయమండి? కన్న బిడ్డల్ని పాపం వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, యంగ్స్టర్స్ పిల్లలు ఇద్దరు కూడా కాలేజీలో చదువుకుంటున్నారు, మంచి భవిష్యత్తు వాళ్ళు రేపు పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు. ఈరోజు వాళ్ళు మెహర్ బాబా ఇంకేదో బాబా శిష్యులుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దేశంలో ఇటువంటి మూఢనమ్మకాలను నూరిపోసి ఇటువంటి దుష్ట శక్తుల్ని ప్రజల మధ్యలోకి పంపించే వాళ్ళందరినీ కూడా దేశం నుంచి వెళ్ళేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, బెంగళూరు కేంద్రంగా పనిచేసినటువంటి నిత్యానంద గారు ఆయన ఆశ్రమంలో ఒక ఆశ్రమ భక్తురాలతో వారు సరసాలు చేస్తున్న సందర్భంలో అది బయటపడితే ఆయన అప్పటి వరకు ఎవరు తెలియని స్వామి ఈరోజు ఏకంగా సపరేట్ దేశాన్ని పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగకపోతే, రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే, రేపులు చేసేవాళ్ళు, జేబులు కత్తరించేవాళ్ళు, దేశాన్ని దోచుకునేవాళ్ళు, మర్డర్ చేసేవాళ్ళు, కూనికోర్లు, కుండాకోర్లు, ఈ అంత దుర్మార్గులు, రాక్షసులందరూ కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయి ఇటువంటి వాళ్ళందరూ కూడా స్వామీజీలుగా బాబాలుగా అవతరిస్తే ఈ విధంగా దాపరిస్తుంది దేశం. కాబట్టి మిత్రులారా, నిజంగా ఆ ఇద్దరి ఆత్మ శాంతించాలి. నిజంగా అమ్మ చదువుకున్న వాళ్ళందరూ కూడా కొంతలో కొంతరన్న చైతన్యం అవ్వండి. ఈరోజు చాలామంది భక్తి పేరు మీద ఈ యొక్క భక్తి ముసుగులో ఈరోజు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఒక సైకో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క మూఢనమ్మకాల పేరు మీద సమాజం సర్వనాశనం అవుతుంది, సమాజ అభివృద్ధి కుంటుపడతా ఉంటుంది, సమాజంలో మానవ విలువలు, మానవ సంబంధాలు మొత్తం కూడా ఈ మూఢనమ్మకాల ద్వారా సర్వనాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా ప్రజల్ని చైతన్యం చేయాలి. ప్రజల్ని ఈరోజు ఇన్ని ఆశ్రమాలు, ఇంత ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సైన్స్ మాత్రమే కరోనాకు మందు కనిపెట్టింది, సైన్స్ మాత్రమే సకల మానవాళిని ఈరోజు కాపాడుతూ ఉంది. కరోనా లాంటి ఒక చిన్న వైరస్ వైట్ హౌస్ మొదలుపెట్టి ప్రపంచ దేశాలను, అన్ని దేశ అధ్యక్షులు కూడా నిద్ర లేకుండా చేసిందంటే అంత సైన్స్కు ఉన్నటువంటి గొప్పతనం, మహత్యం. సైన్స్ మాత్రమే మనిషిని కాపాడుతూ ఉంటుంది, సైన్స్ మాత్రమే మానవ జీవితానికి దిక్సూచి. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ యొక్క మూఢనమ్మకాల పేరు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలని మీరంతా కూడా గలం విప్పాలి. మీ బలంగా సైన్స్ని, టెక్నాలజీని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మూఢనమ్మకాలను నమ్మినట్లయితే ఈ కుటుంబం ఏ విధంగా అయితే బలైపోయిందో, రేపు మీరు, నేను, మన కుటుంబాలు కూడా బలయ్యే అవకాశం ఉంది. అందుకే తస్మస్ జాగ్రత్త.